हाय फ्रेंड्स, वेलकम टू ईजी कुकिंग एंड क्राफ्टिंग। ई रोज नेनु मीकु ओक सिंपल स्नैक रेसीपी चूपिस्तानु। एप्पुडैना मीकु स्वीट तिनालनिपिस्ते इलागा 2 मिनट्स लो ब्रेड तोटि चेसुकोवच्चु। इप्पुडु एला चेसुकोवालो चूद्दामु। दीनिकि फस्ट ब्रेड तीसुकोवालि। 2 स्लाइसेस तीसुकुन्नानु इक्कड नेनु। नेनु ब्राउन ब्रेड तीसुकुन्नानु, मीकु वैट ब्रेड दोरिकिते अदे तीसुकोंडि। तर्वात ओक गिन्नेलो कोद्दिगा बटर तीसुकुन्नानु। बटर अनेदि कोद्दिगा करिगिंचुकोनि దానిలో బ్రౌన్ షుగర్ వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్స్। బ్రౌన్ షుగర్ లేదంటే నార్మల్ షుగరే యూస్ చేయొచ్చు। ఇప్పుడు దీనిలో సిన్నమన్ పౌడర్ వేస్తున్నాను, అంటే దాల్చిన చెక్క పొడి। ఇది వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది। ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి। షుగర్ అనేది కొంచెం కరిగేదాకా మొత్తం కలిపేసుకోవాలి। చూసారు కదా, ఇది కొంచెం థిక్గా పేస్ట్ లాగా ఫామ్ అయింది। ఇప్పుడు బ్రెడ్ తీసుకొని ఒక సైడ్ మొత్తం మీద అప్లై చేసుకోవాలి। పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక మనము ఎట్ సైడ్ అయితే అప్లై చేసుకున్నాం అటు సైడ్ ఫస్ట్ టోస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు ఇంకో సైడ్ కూడా మొత్తము అప్లై చేసుకుందాము। ముందే 2 సైడ్స్ అప్లై చేసుకుంటే బ్రెడ్ అనేది బాగా మెత్తగా అయిపోతుంది కదా, అందుకని ఇలా పాన్ మీద ఉన్నప్పుడే పూసుకోవాలి। ఒక సైడ్ మనకు బాగా కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఇంకో సైడ్ కూడా టోస్ట్ చేసుకుందాము। ఇలాగ 2 సైడ్స్ చేసుకోవాలి। మనకు పాన్ మీద ఉన్నప్పుడు అది బ్రెడ్ అనేది మెత్తగానే ఉంటుంది, కానీ బయట ఒక 2 మినిట్స్ ఉంచితే అది బాగా క్రిస్పీగా అయిపోతాయి। ఇంతేనండి, చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా స్వీట్ బ్రెడ్ టోస్ట్ ప్రిపేర్ అయిపోయింది। టేస్ట్ కూడా చాలా బాగుంది। మీకు నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।